పాలెము కృష్ణా గారి దగ్గర ఇల్లేని మాది కూడా ఆయన నేను పన్నెండు సంవత్సరాల వయసులో తేనె మనుషులు సినిమా రిలీజ్ అయిన తర్వాత హండ్రెడ్ ఫంక్షన్ అయిన తర్వాత బురిపాలెంలో సభ పెట్టారు ఆ రోజు కె విశ్వనాథ్ గారు ఆది సుబ్బారావు గారు సంజారాణి సుకన్య వీళ్ళంతా వచ్చారు అందరూ మాట్లాడారు మీ గ్రామానికి ఒక మంచి రత్నాన్ని పంపించారు ఇక రాబోయే కాలంలో కృష్ణా గారి హవా ఎంత ఉంటుందో మీరు చూడగలరు అని చెప్పి ఆ రోజు విశ్వనాథ్ గారు ఆది సుబ్బారావు గారు చెప్పటం నేను పన్నెండు సంవత్సరాల వయసులో విన్న మాట నాకు బాగా జ్ఞాపకం ఉంది తరువాత డూండి గారు జేమ్స్ బాండ్ అనే సినిమా తీయాలి ఎవరు మంచినట్టుడా అని ఎదురు చూస్తుంటే ఈ సినిమా చూసేట ఈ తేనె మనుషులు ఆయన స్కూటర్ మీద పోతూ పోతూ కారులో దూకుతాడు కారులో దూకే సన్నివేశాన్ని ఆయన చూశాడు డూండి గారు డూండి గారు చూసి ఆదుర్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి ఆ మీ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన కుర్రోడు ఏ అని అడిగాట అయితే ఆయన తెనాల నుంచి వచ్చాడు ఆర్టిస్టు ఆయన పేరు ఘటం నేను శివరామకృష్ణ నేను కృష్ణగా పేరు మార్చాను అని అంటే ఆ అబ్బాయి నాకు పరిచయం చెయ్యి నేను కథ రెడీ చేశాను ఆయనతో సినిమా తీయాలన్నారట అదే గోడాచారి వన్ వన్ సిక్స్ దాంట్లో మరి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత గారు హీరోయిన్ ఆ కొత్త కొర్రోడ్తోటి చక్కగా చేసింది చాలా ప్రోత్సహించిందని కృష్ణ గారు చాలాసార్లు చెప్పారు అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యే హండ్రెడ్ ఫంక్షన్ బాగా జరిగి బాగా వాళ్ళకి ధనం కూడా ఆ సంస్థ డూండి గారికి అప్పుడు డూండి గారు ఏ నట్టుని పెట్టి తీయనని సినిమాలు ఇరవై ఐదు సినిమాలు కృష్ణా గారితోటే తీశారు అక్కడి నుంచి ఇక వెనుక తిరిగి చూడలేదు సంవత్సరానికి పది పదిహేను సినిమాలు చేశాడు ఆయన ఒక సంవత్సరం పద్దెనిమిది సినిమాలు చేస్తే మా తెనాల్లో తొమ్మిది థియేటర్లు ఉన్నాయి తొమ్మిది థియేటర్లో కృష్ణాగారి సినిమాలే అన్ని పాడి పంటలు సినిమా మోసగాడ మోసగాడ సినిమా తీసినప్పుడు రిలీజ్ అయిన మరుస రోజే మా ఊరు వచ్చేవారు ఆయన ఆయన రావటం కాదు ఆ సినిమాలు నటించే నటీ నటులు అందరూ కూడా వచ్చారు అలా జ్యోతి లక్ష్మి వచ్చింది నాగభూషణం గారు వచ్చారు ఆ తారాగణ అందరూ తీసుకొచ్చారు వచ్చి తల్లిదండ్రులు ఆశిస్తూ తీసుకునేవాడు తల్లిదండ్రులు అంటే అంత గౌరవం ఆయనకి అప్పుడు మా ఊరోళ్ళంతా వాళ్ళంతా వెళ్ళి ఆయన పలకరిస్తూ ఉంటే ఎట్లా ఉంది సినిమా కలెక్షన్ ఎలా ఉందని మమ్మల్ని అడిగారు చాలా బాగుందని మేము చెప్పినప్పుడు ఆయన అన్నాడు తెనాల్లో తెనాలు ప్రేక్షకులు ఆదరణ పొందిన సినిమా ఆంధ్రదేశంలో ఎక్కడైనా బ్రహ్మాండంగా ఆడుద్ది అనేటువంటి మాట ఆయన నోటికొండ మేము చిన్నతనంలో విన్నాం తర్వాత పన్నెండు కాపురం సినిమా తీసినప్పుడు కూడా నటీ వర్గం వచ్చింది మా గ్రామం దేవుడి చేసిన మనుషులు సినిమా తీసినప్పుడు వచ్చింది ప్రజారాజ్యం మా గ్రామంలోనే తీశారు మీనా షూటింగ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిజన్మల్ గారి దర్శకత్వంలో అప్పుడు కృష్ణా గారు బాండ్ సినిమాలు తీసిన రోజుల్లో పంచకట్టుతోటి ఆ సినిమా ఒక పల్లెటూరు వాతావరణం ఏర్పడినటువంటి సినిమాని ఆ రోజుల్లో పంచకట్టు ఆ సినిమా మొత్తం పంచకట్టులోనే కనపడతాడు ఆయన ఏంటి ఆ పంచకట్టులో ఉండే సినిమా ఎలా ఆడుద్ది ఏమి అని మేము అనుకున్నాం కానీ ఇదా సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత పాడి పంటలు మరి ఇల్లు ఇల్లాలు అత్తలు కోడళ్ళు ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఆయన పంచకట్టుతో ఏ పంచకట్టులో నటించిన సినిమాలన్నీ సూపర్ టూపర్ హిట్ అయినాయి తెలుగు సినీ చరిత్రలో అగ్రనట్టులు ఉన్నారు ఆయనకంటే గొప్ప నటులు ఉండొచ్చు మూడు వందల యాభై ఐదు చిత్రాలు నటించినటువంటి ఏకైక నటుడు మా కృష్ణ గారు మా గ్రామంలో పుట్టినటువంటి కోహినూరు వజ్రం మా గ్రామానికి వన్ని దేవటం మా గ్రామంలో కోహినూరు వజ్రం మెరిసింది మీరు ఏ అని అడిగితే మాది బుర్రిపాలెం అని చెప్తాం బుర్రిపాలెం అంటే కృష్ణ గారు ఊరు అంటారు అవునండి అంటాం కృష్ణ గారండి ఆయన మహానటుడు అండి నేను ఒక ఆర్టిస్ట్గా ఒక నాటకాల్లోకి వెళ్ళినప్పుడు మేము తెనాల నుంచి ఒక టీం వెళ్ళేవాళ్ళం కళాకారులు నిలయం తినాలి వెళ్తే మీదే ఊరంటే తినాలని చెప్పుకునేవాళ్ళం దాదాపు కాదర్ సార్ మీదే ఊరని అడిగితే మాది బురిపాలం అన్నాం అయ్యి బాబు మీరు కృ కృష్ణ గారు ఊరండి కృష్ణ గారు అంటే మేము అభిమానులు అండి అని చెప్పి వాళ్ళు ఎంతో ఆదరతో మమ్మల్ని పలకరించేవారు అలాగే కాకుండా మా గ్రామానికి మహేష్ బాబు దత్త తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేశాడు మరి కోవిడ్ సమయంలో ప్రభుత్వం మాకు అందించడం లేట్ అయింది కో కోవిడ్ టీకాలు అయినా మహేష్ బాబు గారు మా గ్రామానికి దత్త తీసుకోవటం వల్ల రెండు టీకాలు మా గ్రామ ప్రజలకే కాక చుట్టుపక్కల గ్రామాలు ఎంతమంది వచ్చినా ఆయన వేయించాడు ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ వారి సహాయంతో వారి ఆధ్వర్యంలో డబ్బు ఖర్చు పెట్టిందంట మహేష్ బాబు గారే అలాగే కాకుండా వాళ్ళ నాయనమ్మ గారు కృష్ణ గారు తల్లిగారు మహాతల్లి ఆమె మా గ్రామానికి బడి గుడి రెండు ఇచ్చినటువంటి మహాతల్లి ఆమె మా గ్రామంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి ఘట్టమనేని నాగరత్న గారి వ్యవస్థాపకులు అని పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై ఆరులోనే కట్టించారు ఆవిడ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేమంతా కూడా ఐదో తరగతి చదువుకొని తెనాలను నడిచిపోయి చదువుకునేవాళ్ళం చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే ఆమె రామారావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా గ్రామ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా స్కూల్ మా గ్రామానికి హై స్కూల్ కావాలని ఆయన దగ్గరికి పోతే అమ్మ నువ్వు నా దగ్గరికి రావాలా అని చెప్పి వెంటనే శాంతి వెళ్ళారు నువ్వు మా పెద్ద కొడుకు అని లేదు ఆమె అంటే ఎంతో గౌరవించేవాడు రామారావు గారు ఎంతో గౌరవించేవారు ఆయన తెనాలి ప్రచారానికి వచ్చినప్పుడు లక్ష్మీ టీఎలస్ సినిమా హాల్ మీటింగ్ పెడితే అమ్మ నువ్వు పైకి రమ్మని పిలిచాడు మేమందరం చూసాం ఆయన వేదిక మీద మాట్లాడుతుంటే ఆమె ముందు కూర్చొని ఉంది ఏదో కృష్ణ గారి మాతృమూర్తి పైకి రమ్మని పిలిచారు ఆయన స్వయంగా చూశాం అప్పుడు హై స్కూలు తీసుకొచ్చి మాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బిల్డింగ్లు కట్టించి కృష్ణా చేతుల మీద కానీ ఓపెనింగ్ జరిగింది ఇప్పటికీ మా మా గ్రామంలో చదువుకున్న ఎస్టీ ఎస్టీ బీసీ ఎంతో మంది ఉన్నారు అందరూ చదువుకొని ఇతర దేశాల అమెరికా ఆస్ట్రేలియా దేశాలు కూడా వెళ్ళారు అప్పుడు కృష్ణా చెప్పారు మా అమ్మగారు కావాలని మనకి తెప్పించారు మా పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోరు కానీ మన గ్రామ పిల్లలంతరూ కూడా చక్కగా చదువుకొని మంచి విద్యావంతులై ఇతర దేశాలి మంచి పేరు దేవాలని చెప్పారు ఆయన ఆ మాట ఇప్పటికీ మాకు కాదు ఇంతవరకు అంటే బుర్రీపాలెము మీ బుర్రీపాలెం బుల్లోడు కృష్ణ గారు ఒక్కసారైనా మీరు ఆయన కలిసి ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది నేరుగా చూడడం జరిగిందా వారు మోసగాడు మోసగాడు సినిమా వచ్చినప్పుడు పాడి పంటలు సినిమా తీసినప్పుడు ఆ ఎద్దులకు కొనాల్సి వస్తే మా ఊరు వాళ్ళే ఇద్దరు పెంబసాని వారు వాళ్ళు పోయి కొనుక్కొచ్చి వాటికి శిక్షణ ఇచ్చి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ కొట్టిన తర్వాత మేమందరం వెళ్ళి కలిసాము మీరు నేర్పిన ఎద్దులు చాలా బాగా చేసినాయని చెప్పారు అందరూ ఏం చేస్తున్నారు వ్యవసాయం బాగా ఉందా ఆ నేపథ్యంలోనే సినిమా తీసాము అని చెప్పి ఆయన అందరిని పలకరించా అంటే నేను ఆయనకి తెలియదు కానీ ఆయన సమానులైనటువంటి అందరిని పలకరించేవాళ్ళు అనమాట మేము కూడా మాది గురిపాలు అని చెప్పేవాళ్ళం మంచిది చక్కగా వ్యవసాయం చేసుకోండి బాగా మనం వ్యవసాయం మీద బ్రతికేటటువంటి వాళ్ళం అని చెప్పి ఎంతోమందిని పోయిన వాళ్ళందరూ పలకరించేవాళ్ళు పలకరించుకుంటారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు అబ్బాయి కృష్ణమూర్తి మనుగురు వాళ్ళు అయ్యే అంటే ఇతర ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో విపరీతంగా వచ్చేవాళ్ళు అల్లూరు సీతారామరాజు సినిమాని చాలా ఇబ్బందికరమైన వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు డైరెక్టర్ గారు చనిపోయారు వీ రామచంద్రరావు గారు వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోతే మద్రాసు హాస్పిటల్లో ఉంటే చూడటానికి కూడా వీలైనంత పని జరుగుతుంది అప్పుడు అయినా సరే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మా గ్రామం నుంచి రెండు వందల మంది వెళ్ళారు రెండు వందల మంది అంటే వంట చేసేవాళ్ళు కానివ్వండి మరి ఆ సైనికుల్లో బ్రిటిష్ వారు సైనికులు పనిచేసిన వాళ్ళు అండి కానీ వాళ్ళందరూ కూడా మా గ్రామం నుంచి ఆ రోజుల్లో రెండు వందల మంది వెళ్ళారు మూడు నెలలు ఉన్నారు అక్కడ మరి అల్లూరు సీతారామరాజుతో పనిచేసినటువంటి ఆనాడు వయసులో ఉండవాళ్ళు ముసలివాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హనుమంతరావు గారు వాళ్ళ సోదరుడు మా దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏం జరిగింది ఆ విషయాలు ఏంటని వాళ్ళు చాలా కష్టపడ్డారండి ఆ సినిమా ఆ సినిమా ఎంత కష్టంతో ఎంత ఖర్చుతో గుండి పని అంత సూపర్ డీపర్ హిట్ అయ్యి నంది అవార్డు వచ్చి ఒక విప్లవకారుడే చేసినటువంటి చరిత్రని సినిమాలుగా తీసి మరి శ్రీశ్రీ గారు రాసిన పాటలు సూపర్ హిట్ ఆదినారాయణరావు గారు సంగీతం హైలైట్ తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఎవడువాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు ఎవడు వాడు వాడు ఇటు వచ్చిన తెల్లవాడు సింహాలై గర్జించాలి మా గ్రామంలో పుట్టినటువంటి కోహనీరు వజ్రం ఈనాడు వజ్రం రాలిపోయింది దివికేగింది వారు లేకపోయారు వారి మరణ వార్త విని మాకు తెల్లారు నాలుగు గంటలకి టీవీ పెట్టినప్పుడు ఆ విషయం తెలిసి మేము ఎంతో ఆవేదన చెందాం నిన్న కృష్ణా గారింటికాడ మీడియా వారు అందరూ అన్ని మీడియా వారు వచ్చారు అక్కడ కూడా నేను మాట్లాడాను కృష్ణ గారిని చూడాలని రాత్రి బయలుదేరితే అలా వచ్చాం మా గ్రామస్తులు ఇక్కడ కృష్ణ గారి బంధుత్వలు మేము కూడా బంధువులువే మా వాళ్ళు కూడా ఉండి మమ్మల్ని రిసీవ్ చేసుకొని కృష్ణ గారి దగ్గరికి పోయి చూసి వచ్చాము ఆ మహానాడుని చూస్తే కళ్ళంపటి నీళ్ళు వచ్చినాయి ఇంకా నిండు నూరేళ్లు వర్ధిలాల్చినటు వ్యక్తి ఈనాడు రాలిపోయాడు మాకెంతో బాధగా ఉంది దుఃఖసాగరాలు మునిగిపోయాం ఆయన ఆత్మకు శాంతి కావాలని ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాం